హలో ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మీరు బాగోలేదు నేనైతే కోర్చున్నాను. అయితే ఇప్పుడు ఏం చెప్పాలి, ఏంటంటే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు, కొన్ని నిజాలే. అయితే అవి ఏంటి అంటే, కొన్ని జంతువులు కానీ మనుషులు కానీ కుక్క కుక్కలాగా లేదు. ఈ రోజుల్లో నక్క నక్క నక్కలాగా లేదు, పిల్లి పిల్లిలాగా లేదు, పులి పులిలాగా లేదు. ఒక ఏదంటే దానికి తగ్గట్టు ఉండేది లేదు. అలాగే టేస్ట్ కూడా మారిపోయింది. ఒకప్పుడు అన్నీ కల్తీ అనమాట. నేను చెప్పింది ఏంటంటే అన్నీ కల్తీ రంగులు మార్చుకున్నాయి, అన్నీ డూప్లికేట్ అయిపోయింది. అలాగ భూమి మీద మట్టి కానీ నీళ్లు కానీ కలుషితం ప్రతీదీ అంతా ఏది ఎలాగైందంటే అన్నీ మారిపోయింది. తూర్పు అని చెప్పకూడదు కానీ తూర్పు పడమటలాగా, పడమటి తూర్పులాగా రకరకాలుగా మారింది. ఇది ఎలా మారింది ఏమిటి? కోతి కోతే మనిషి మనిషే, పులి పులే పిల్లి పిల్లే. ఒక విధాలు చెప్పాలంటే కోతిలాగా చింపంజి ఉంటుంది, చింపంజిలాగా మనిషి ఉంటాడు, మనిషిలాగా ఈ రకరకాలు డిఫరెంట్. ఇద్దరు అంటే అలాగని కోతి నుంచి మనిషి వచ్చాడని, మనిషి నుంచి చింపంజి వచ్చిందని మీరు ఊహించుకుంటారు. చాలామంది వచ్చిందని మీరు ఎవరైనా చూసారా? చూడలే. ఎవరో ఒకడు కనిపెట్టి రాశారు. కనిపెట్టడం ఏంటి? దాన్ని తెలుసుకొని రక్తమే పరీక్ష చేశారని చేసి ఏం అలా ఉన్నది, దాన్ని తీయండి, ఇది సరిపోయింది అని అనిచ్చుకుంటాడు. అలాగే కుక్క రక్తం ఎర్రగే ఉంటుంది, మనిషి రక్తం ఎర్రగే ఉంటుంది. ఎర్రగున్నంత మాత్రాన మనిషి ఆపరేషన్ ఏదైనా కిడ్నీ తన కిడ్నీలు తిరిగి ఇది పనిచేస్తాయా పనిచేయండి. కోతి కిడ్నీలు తెలిసి మనిషికి పెట్టి పనిచేస్తాయా? అలాగే ప్రతి ఒక్కరికి ఇన్ని కోట్లు ఇచ్చి కిడ్నీలు ఎందుకు కొంత మనిషికి కానీ పాడైపోయినదేనా? కోతి తీసే మనిషి ఒకటైతే దాని తెచ్చి దీన్ని పెట్టేస్తారు జంతువులే కదా. ఆఫ్టర్ కడుపు ఊరుంటే తినడానికి ఊరుంటే ఆయన చంపించుకుని జీవులు తినేస్తున్నారు. అలాంటప్పుడు దాని కిడ్నీలే తీసి లేదా లక్షల మీద విలువ ఉంటాయి, కానీ అవి పనిచేయవు. అంటే సేమ్ ఒకలాగా ఉన్నంత మాత్రం కాదు. ఈ దోలగుండాకును ఈ యాపాకు ఒకలాగా కనపడతాయి. కొంతమంది బీపీ షుగర్ కానీ ఏదో వచ్చే వాళ్ళు యాపాకు తింటారు, బాబు నీకు షుగర్ తగ్గుతారు సేదు కాబట్టి మంచిదే, దొరకలు కూడా తగ్గుతాయి రాసుకుంటే. కానీ అది పచ్చగా ఉంది, దోలగొండాకు పచ్చగా ఉందని, దోలగొండాకు కూడా ఆకే కదా, అది ఒకటన్నా ఒంటికి రాసుకుంటారా? రాసుకుంటే ఊళ్ళలో దొరకలు పరిగెడతాయి. అలాగే జీడిపప్పు అలాగే గన్నేరు పప్పు ఒకలాగే ఉంటుంది. సడన్గా ఒక పాయసంలో దేంట్లో జీడిపప్పు లేదని గన్నేరు పప్పు వేస్తావా? ఒకలాగే రంగు ఉంది కదా, అది పప్పు ఇదే పప్పు, పప్పు జాతికి చెందినవని. అలాగే జీవులే, కోతిల నుంచి వచ్చాం మనుషులు, మనుషుల నుంచి వచ్చాం కోతి నుంచి చెప్పించుకుంటారు. ఎవరో చెప్పాడు, ఉన్నాడు లేదు పోయాడు, ఇన్ని కోట్ల జనాలు ఎవరో ఒక్కడే చెప్పింది మనం నమ్ముతాం. కానీ మామూలుగా చూస్తే మనకు అర్థమైపోతుంది దేనిది ఏది కాదు, దేని పని దందే. నోటరు నోటరే పేసి పేసే ఒక లైట్ ఎలగడానికి నోటరు ఉండాలి, పేసు ఉండాలి. పేసు పట్టుకోండి, నోటరు పట్టుకోండి పర్వాలేదు, అది నోటర్ అనగా భూమి నుంచి వచ్చింది మామూలుగాను. మసిబొగ్గులు అవన్నీ వేసి కరెంటు అది ఫోన్లు తెరిచి కింద నుంచి ఓయిలు పెట్టి ఇతర నోటరు పేస్ అనేది ఒరిజినల్ కరెంటు దగ్గర నుంచి వస్తుంది. ఈ రెండు కలిపితే అక్కడ అగ్గి పెరుస్తుంది, లైట్ ఎదుగుతుంది. పేసు పట్టుకుని ఉయ్యాలు ఇవ్వకండి పర్వాలేదు, పేసు పట్టుకుని ఉయ్యాలు ఇవ్వడానికి నేలకేసుకుంటారు కరెంటు. అలాగే పేస్ అనేది డేంజర్. అలాగే ప్రతిదీ కూడా ఉంటుంది. పిల్లితో జోకులు వేయండి పర్వాలేదు, పులితో జోకులు తీసేలా ఎక్కడ పడతాం మనకే తెలియదు. అది ఇలాగే ఒకలాగే నడుస్తుంది, ఇది నాకు ఒకలాగే నడుస్తుంది అని పిల్లి తాగొట్టుకుని లాగినట్టు పులిని లాగండి, కిందకి తొక్కేది. అందుకని కోతి నుంచి మనిషి, మనిషి నుంచి కోతి కాదు. ఇక్కడ మనం దేవుడు అయితే బైబిల్లోకి వెళ్తే ఏంటంటే తెలుస్తుందండి. బైబిల్లో మొదట్లోకి వెళ్ళాలి, ఏదైనా వెళ్ళాము బైబిల్లో మొదట్లో సదరం ఒకటో అధ్యాయం. జంతువులు మొత్తం అన్ని 6 రోజులు మొత్తం 5-6 రోజులు మొత్తం సృష్టించాలి నేను వాటికి అన్ని ముందు జంతువులు సృష్టించలేదు, అన్ని మొక్కలు చెట్లు అని నేను వాటికి ఆడడానికి కోసం నరుడిని అధిపతిగా పెట్టాడు. ముందు వాటిని సృష్టించారు అన్నింటిలో వాటికి అది. అందుకే ప్రతి మనిషి జ్ఞానం తెలివి తెప్పించారు కన్నబలం లేకపోయినప్పుడు కూడా. అందుకోసం ఎంత పెద్ద పురుడైనా వాడు వల్లేసి పెట్టేస్తాడు వాటి తెలివితేటలతో. ఎంత జంతువునే సరే ఏళ్ళని దేవుడు చెప్పాడు కాబట్టి కుక్క నాక్క అన్ని అందుకని దాని పాటలు మనకు పనికిరావు. ఎవడో చెప్పాడు సైంటిస్ట్ ఆడికి ఆడి కిడ్నీలు తీసి పిల్లి కోతి నుంచి వచ్చామంటారు కదా చాలామంది. ఆడు వచ్చేలేదు మనకు డౌట్ కాబట్టి ఆయన తీసుకొచ్చేసి
ఆ కోత్ కిడ్నీలు ఇక్కడికి వెయ్యాలి, ఇక్కడ కిడ్నీలు కోత్ వెయ్యాలి చూద్దాం. అవన్నీ కాదు, అది చెప్పేశాడు అంతే. అనుభవంలో రాలేదు, చెప్పేసినట్టు రాయిస్తే చచ్చాడు రాయిస్తే. ఒక విషయం ఇంకా డౌట్ అయితే కోత్ కిడ్నీలు వేసుకోండి, మీకే తెలిసిపోతుంది. కోత్ నుంచి మన మనిషి వచ్చేది, మన రక్తసంబంధం ఉంది. అలాగనే చైనా వాళ్ళు జంతువులతో కాపాడు చేశారు, అంటే కరోనా వచ్చింది. కోతులతోని చాలామంది మనుషులు మనిషిని ప్రేమించలేదు, కుక్కల్ని నక్కల్ని కోతుల్ని వెన్నెట్లు అవి ప్రేమించడం ఏముంది. అందులో ఉన్న జీన్స్ అంత, అందులో ఉన్న క్రిములు, అందులో ఉన్న ఇవి మనం తినేటప్పుడు ఆయన కలుషితం అయిపోయి దానిలో ఉన్న బుద్ధులు మనిషికి కూడా రావచ్చు. ఎందుకంటే అది దగ్గరలో ఉండబట్టే సైన్స్ ప్రకారంగా కొన్ని విధాలుగా. ఎందుకంటే మనుషులు మనుషులతోనే కలవాలి. అసలు జంతువులు పక్షులు కూడా తెలివి మనిషికే లేదు. ఒక కాకి ఎక్కడైనా పడిపోతే 10 కాకులు కావు కావున కాకిని లేపి అన్ని కాకులు వెళ్తాయి. వేరే జంతువులు అక్కడికి వెళ్ళవు, అక్కడికి తెలుసు. ఒక పిల్లి పడిపోయి పిల్లులన్నీ వెళ్తాయి, కుక్కడితో కుక్కలన్నీ అరుగుతుంటాయి. రకరకాల కుక్కలు ఉంటాయి, ల్యాబ్లు కాశ్మీర్ ఎన్నెను ఉన్నా అది అనేసరికి మనం ఎంత పెంచడం కుక్కపోదు కుక్కపోదు. ఎంత చిన్నప్పటి నుంచి మీరు పెంచే ఇంట్లో ఉంచండి, పక్క కుక్క ఈదులో ఒకటి అరిసరికి ఇది బోగోగో నరుస్తుంది. ఎందుకంటే దాని బుద్ధిని మీరు మార్చలేరు. మీరు కండలకి దాని కండలు పెంచగలరు మంచి ఫుడ్ పెట్టి అంతే. అలాగే దేంది దాందే మనం మార్చడం అంటే వశం కాదు. అలాంటప్పుడు పిల్లి మీ కోతిని మీరు పెంచండి అన్నాలే నేను. కోతి మనిషి నుంచి వచ్చారంట కదా, మీరు ఎంత ఇచ్చేసినా 4 కోతులు బయట నుంచి వచ్చారు, ఆ కోతులు దూకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే జాతి దంజాతి అది నీ జాతి కాదు, అది నువ్వు అనుకుంటున్నావు. దానికి ఉన్న తెలివితేటలు దాని జాతి దగ్గరికి వెళ్ళాలని అది ప్రయత్నించి భార్య వెళ్ళిపోతుంది దాని బుద్ధి. కానీ నువ్వు నీ మనిషి దగ్గరికి వెళ్ళి మనిషిని ప్రేమించడానికి నీకు అభిమానం లేదు. మనుషులు ఇడిపోతాను, జంతువులతో కాపురం చేస్తాను, టైం పాస్ చేస్తాను. మనుషులు మనుషులు ఇప్పుడు మనుషులు మనుషులకు లేదు, జంతువులతోని అద్దుకొని ఉంటారు. ఇప్పుడు ఇది ఒకటి ఉంది, జోగి జోగి రాసుకుంటూ బూడిది రాలిందని. అలాగే ఎలాగో ఉంది, ఆడ మగ ఉండాలి. అలాగే అన్నట్టు మనిషిని మనిషిని ప్రేమించుకోవాలి. జంతువులతో నువ్వు రాకుండా చేస్తే ఏముందంటే నువ్వు జంతువుగా మారిపోతావు. అలాగనే కదా ఇప్పుడు సృష్టిలు అన్నీ మారిపోయాయి. ఒకప్పుడు చికెన్ కానీ ఏదో వండితే 4 దిల్లీలు వరకు నువ్వు మొత్తం లాస్ట్ వరకు మంచి స్మెల్ వచ్చింది. ఎవరు రాసేకి ఉండారట అనేవాళ్ళు. నాటుకోళ్ళు ఉండి కృత్రిమైన కోళ్ళు లేవు. ఇప్పుడు ఏం చేస్తాను, ఇంజక్షన్ ఇచ్చేసి కొన్ని దగ్గర కొవ్వు కొన్ని కొన్ని శవాల దగ్గర ఇవన్నీ తెచ్చేసి ఎవరో చెప్పారు కోడికి ఇస్తుంది 6 నెలల్లో మంచి కోడి అయిపోతుందంట. 6 నెలలు కాదు, నెలలోనే 6 నెలలు రావాల్సింది. ఈ తెల్లకోడి ఒక బాయిలర్ కోడలు ఇవన్నీ లేవు. అప్పుడు నాటుకోడి ఎవరైనా వండితే దాన్ని వాసన చూసి ఏ అంత భోజనాలు చేస్తానంట. ఒక నాటుకొని పెట్టేసింది కొబ్బరి కొబ్బరికాయలు ఏవో పప్పు శనగపప్పు వేసి వండిసేవాళ్ళు. అంత చికెన్ లేకుండా అంత స్మెల్ అంత ఇది ఉండేది. మరి ఇప్పుడు ఉందా లేదు, అంటే కలిసి భూమే కలుషితం అయిపోయింది. మరి యేసుప్రభు చెప్పింది ఏంటంటే ఈ భూమిలో మొత్తం కలుషితం అయిపోయింది. ఇదిగో నేను చూడగా కొత్త భూమి కొత్త ఆకాశం సృష్టించబడిన ప్రకటనగా అంటమంటుంది. ఇదంతా పోద్ది అంట, మొత్తం తిరగనాలుగా ఉంటుంది. నేను వచ్చేటప్పుడు భూకంపములు కరువులు వచ్చును, ఒకరి మీద ఒకరు ప్రేమ చల్లారు, ఒకరి మీద యుద్ధం జరుగుతాయి, ఇవన్నీ ప్రళయాలు అవుతాయి. వచ్చేటప్పుడు నేను వస్తాను అని చెప్తున్నాడు. అంటే భూమి అంతా మనుషులంతా కలిసిపోయిన అంత పోయింది అంటాడు. ఇప్పుడు ఎలాగంటే ఒక ఫంక్షన్ అయినప్పుడు మనము వండుతాం సాంబార్లో అన్నీ మొత్తం అన్నీ కలిపి ఒకే గంటతో ఆ కూర ఈ కూర మొత్తం ఓడిస్తూనే ఉంటాం. అప్పుడు ఏమవుద్దంటే సాంబార్ రుచి పప్పుకి వెళ్ళిపోతుంది, పప్పు తీసి సాంబార్కి వెళ్ళిపోతుంది. ఇది అదే లాస్ట్కి వెళ్ళాను అదే పోయిన వాళ్ళకి వెళ్ళేటప్పుడు, బాబు నాకు సాంబార్ ఏమి ఉంది పప్పు వంకాయ వేయమని చెప్పాను. లాస్ట్ వెళ్ళాను కదా, ఈ గరిటె ఆ గరిటె అన్నీ కలిపి చేస్తారు కదా, పప్పు సాంబార్లాగా ఉంది, సాంబార్ పప్పులాగా ఉంది, చికెన్ మామూలుగా బెండకాయలాగా ఉంది. ఎందుకంటే అది ఫంక్షన్ అని ఎంటనే మనం వెళ్తాం, ఇదేం తెలుసు, ఎందుకంటే కలవద్దు. అది లాస్ట్ వెళ్ళేటప్పుడు ఈ గరిటె ఆ గరిటె పెట్టడం వల్ల టేస్ట్లు మారిపోతాయి. ఎవరు చేసారో పొరపాటు, మనిషే లాస్ట్ నిల్లప్పుడు. అలాగే భూమి మీద ఇవన్నీ కూడా కలుషితం అయిపోయినాయి, లాస్ట్ అయిపోయింది ఇది. అందుకే ఒక్కొక్క రక్తం మనిషి రక్తం అన్నీ కలుషితం అయిపోయి చైనాలో మనకు అదే ఒకటే. చైనాలో ఆ ఒక్కటి ఒక ఏంటి అది అంటే గబ్బెలు తినడం, పావురాలు తినడం, ఇవన్నీ కలిపిసి వండియడం, ఈ పురుగులు తినడం, అవి తినడం, ఇవే తినడం, ఇవన్నీ చేస్తున్నారు. అది ఇవన్నీ తింటే ఇతర దేశాల్లో మరి ప్రభువుని నమ్మినారు కదా, ఆ దేశాలు తింటానని అనొచ్చు. ప్రభువుని నీతిని ఎంతమంది నమ్ముతారు, కొంతమంది, అవినీతిని ఎక్కువ మంది నమ్ముతారు. ప్రభువుని నమ్మితే చాలా కట్టుబాట్లు ఉన్నాయి, అందుకే నమ్మరు. రాంగోపుల వరం అంటాడు, ఏం సార్ మీరు వేసుకుని నమ్ముకో వచ్చి బాగుండాలంటే
నేను యేసుప్రభు నమ్మనయ్య అంటాడు. ఎందుకు ఎందుకు నువ్వు నమ్మవంటే నాకు పాపాలు చేయడం కావదండి, అమ్మాయిలతో టైటిల్తో ఆనందపడ్డానికి అందుకే నేను నమ్మను అంటాడు. ఎందుకంటే యేసుప్రభుని ఎప్పుడు నమ్మాలి, నువ్వు పాపం వదిలేయాలి. బైబిల్ మొట్టమొదటి చెప్తుంది అన్నీ నువ్వు వదిలేసి రావాలి. అది నాకు శాత కాదు, నేను అనుభవించాలి కాబట్టి నరకానికి వెళ్ళే పర్వాలేదు, యేసుప్రభు దేవుడే నేను నమ్మను అంటాడు. ఆయన ఇంకా అనుభవించాలి కదా, పాపం విడిచిపెట్టలేను, ఇందులోకి రాడు. అది ఆయన మారడు, మార్చుకోలేడు. మనిషి మారాలి, మారడు. గొంగలు పురుగు ఉంటుంది కదండి, దాన్ని ముడితే మనకు దురదలు వస్తాయి. దాన్ని చూస్తే చాలా విషయం ఉంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళరు. కానీ అది ఒక గోడ మీద ఉండి ఒక పట్టులకు కట్టి అది మెట్లకు గట్టిగా అయిపోద్దంట. అయిపోయి అందులోంచి సీతాకోప చిలుగు బయటకు వస్తుందంట, అది పగిలిపోయి చూస్తే దాన్ని అందరూ అద్దుకోలేకి చూస్తారు. ఫస్ట్ మొట్టే మొట్టరు అద్దుకోవడానికి చూస్తారు అంత దగ్గరగాను. అంతని చూసేకి ఎంత ఆనందంగా ఉంటుంది సీతాకోప చిలుక బట్టర్ఫ్లై. అయితే చూసేకి ఆనందపడతారు. అలాగే ముందు అలాగే ఉన్న దురదల్లాగా ఉన్నా అది మారింది కాబట్టి మన జీవితం కూడా దేవునిలోకి వచ్చి పూర్తి మారితే అందరూ కూడా ప్రేమ చూడండి, మంచి వ్యక్తుల్ని ప్రేమ గల వ్యక్తుల్ని మన పక్కన కూర్చోని దగ్గర పెట్టుకోవాలనుకుంటాం. అదే దుర్మార్గుల్ని, రాజకీయం చేసే వ్యక్తుల్ని, అన్యాయం చేసే వ్యక్తుల్ని దూరం ఉంచాలనుకుంటాం. తోలగుండ ఆకులు ఉన్నాయి అనుకుంటే దూరం ఉంచాలనుకుంటాం. మంచి ఆకులు దగ్గర చేర్చుకుని ఆపాకైతే ఒంటికి రాసుకుంటాం, ఆరోగ్యం ఇస్తుంది కాబట్టి. తోలగొండ ఆకుంటే చాలా దూరం వెళ్ళిపోతాం. అలాగే చెడుని దూరం పెట్టాలి, చెడుగా ఉన్న మంచిగా మారాలి. అప్పుడు నిన్ను ఎవరైనా అద్దుకుంటారు. యేసుప్రభు కూడా నువ్వు మంచిగా మారితేనే నన్ను అద్దుకుంటున్న నా కుమారుడు అంటాడు. అందుకే యేసుప్రభు ప్రేమను చూపించాడు, చనిపోయిన లేపాడు. ప్రేమే యేసుప్రభుని తీసుకెళ్లేటప్పుడు నా ప్రభునే నువ్వు తీసుకెళ్తావు. వాడు ఖచ్చితంగా ఒక భటుడు చెవు నరిచాడు, యేసుప్రభు శిష్యుడే. ప్రభు ఆ చెవు తీసి అంటించాడు, ప్రేమించాడు. అయ్యా పత్రులు తీయొద్దు, నేను సృష్టించాడు నేను, నువ్వు ఒకడు కూడా సంపుకొని పెట్టి నువ్వు మనిషిని సృష్టించావా కాదు కదా, నువ్వు ప్రేమించు. దేవుడు సృష్టించాడు, అది ప్రేమతోనే మనుషులు లాక్కున్నాడు. ఈ రోజున 249 దేశాలు 160 దేశాలు క్రైస్తవులే, ముస్లిం 60 దేశాలు. అసలు క్రైస్తవు నుంచి ముస్లిం ఒకటే తండ్రి ఆకేళకం, భార్యలు వేరే, ప్రపంచమంతా వాళ్ళే ఉన్నారు. మరి దేవుడు కాదు ఎలాగంటాం? మనం నమ్మింది పక్కింటడికి తెలియదు, తమ్ముడికే తెలియదు, అన్నకి తెలియదు, మన ఇంట్లో ఎన్నో ఉన్నాయో మనకే తెలియదు. మరి యేసుపై దేవుడు కాదని అంటారు. నువ్వు నమ్మిన దేవుడు ఎన్నో ఉన్నాయో నీకు చెప్పలేవు. నువ్వు నమ్మింది కొడుకే నమ్మడు, కొడుకు నమ్మి పక్కింటాడు నమ్మడు. మరి ప్రపంచం నమ్మిన యేసుపై దేవుడు కాదని అంత మన దేవుడు మన దేశం కాదంటావు. మన దేశం కాదు, క్రీస్తుకు క్రీస్తుపురం ఎలాగొచ్చింది. నువ్వు పుట్టినదే ఉంది, నువ్వు సచ్చినదే ఉంది, ఇల్లు కట్టినదే ఉంది, ఇల్లు నమ్మినదే ఉంది, క్రీస్తుకం క్రీస్తుపురం ప్రపంచం అంతా ఉంది. 24 గంటల టైమే ప్రపంచం అంతా నడుస్తుంది, 24 అవర్స్ టైం. అదే టైం, టైము టూ డేటు. క్రీస్తు పూర్వం అంటే ఏదైనా పురాణ శాఖ ఏదైతే కావాలంటే క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలు 5000 సంవత్సరాలు అంటే కానీ ఏది దొరకదు. క్రీస్తు శాఖ అంటే ఇప్పుడు మనం ఉన్న దగ్గర నుంచి ఏదైనా కాలం ఇదే. రెండోదానికి డేట్లే లేవు. మరి క్రీస్తు ఎందుకు అంత పేరు అయినాడు? ఆయన దేవుడు కాబట్టి, ప్రేమతోనే గెలిచాడు ఆయన. కాబట్టి కల్తీ లేని ప్రేమ గెలిచిపోతుంది. ఈ కల్తీ కార్యక్రమం ఏంటి? పిల్లి మనం చూస్తాం, పిల్లి ఎలాగ ఉంటుంది, నెమల్లాగా ఉంటాయి కొన్ని ఎందుకులాగా వచ్చేసి గమనించట్లేదు. కొన్ని 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 జంతువులు 4 కాళ్ళు 6 కాళ్ళు పిల్లలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే అవి ఒకదానితో ఒకటి ఇలా ఇప్పుడో సృష్టించిన సృష్టి కాబట్టి మనం ఫంక్షన్ చేసినప్పుడు భోజనాలు తయారు చేస్తాం. ఎక్కువ లాస్ట్ వెళ్తే అన్నీ కలిసిపోతాయి. అలాగే భూమి మధ్య కుక్క నక్క నక్క కుక్క కుక్క నక్క అన్నీ కలిసి ఇవన్నీ ఇది కాంప్రమైజ్ చేయడం వల్ల మనిషి డిఫరెంట్గా అయిపోయింది. అంతవరకు ఇది బెంగళూరు వంకాయ అంటారు, క్యాప్సికమ్ అంటారు, అది ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. ఎలాగ ఉందది కారణం చెప్పను. అది మామూలు వంకాయ తెచ్చేసి బెంగళూరు ఇంకొక దానికి అంటు కలిపి రెండు కలిపి మిరపకాయ బెంగళూరు వంకాయ వంకాయకి కనెక్ట్ కలిపేస్తారు దాన్ని పెంచుతారు. ఒకే రెండు చెట్లు ఒకే చెట్టు కదా, మిరప చెట్టు వంకాయ చెట్టు. అప్పుడు ఇది రంగు రంగులుగా మిరపకాయకి ఎన్ని రంగులు ఉన్నాయి, ఎన్ని రంగులు అందులోకి వస్తాయి. ఈ వంకాయలో ఉన్న చూసి అందులోకి వస్తుంది, అది బెంగళూరు వంకాయ క్యాప్సికమ్ అంటారు. అది కలిపి మనిషి కలుపుతారు, కలితే అయిపోతుంది. అలాగే పులుపు మామిడి చెట్టు ఉంటుంది, బంగిరి పులి మామిడి పంచి అవ్వాలంటే ఏం చేస్తారు, పులుపు మామిడి టెంకి తెచ్చేసి బంగిరి పులి చెట్టుకి అంటు కలుపుతారు. అప్పుడు బంగిరి పులి మామిడి చెట్లు ఉన్న సువాసన ఈ పులుపు మామిడి చెట్లకు వస్తుంది. ఇది కూడాను ఈ పులుపుది కూడాను అంటు మామిడి చెట్టు అదే బంగిరి పులి మామిడి పండు మంచి వాసనగా తయారవుతుంది. దీని కాయ అది అంటు కలపడం వల్ల, కానీ దీనివల్ల ప్రమాదం ఉంటుంది. అంటు కలపడం వల్ల ఆ చెట్టు ఈ చెట్టు అవుతుంది, ఆ చెట్టు ఆ చెట్టు అవుతుంది, అన్నీ కలిసిపోతుంది. ఈ మనిషి కలిపేస్తాడు. అయితే దేవుడు ఏమంటాడంటే ఈ కొత్త నీవు చూడగా కొత్త భూమి కొత్త ఆకాశం సృజించబడిన అంటాడు. ఇరాక్ ఒక దేశంలో ఇప్పుడు కూడా నరకం ఉందంట, కొన్ని ప్రాంతం కనుక్కున్నారు. అలాంటి భూమి మీద కలిసిపోయి అన్ని అగ్ని అగ్నిలు భూకంపాలు అన్నీ రావడం అవుతున్నాయని
కలిసిపోయింది ఇది ఉండదంటాడు ఒక రోజున. అలాగే ఒక నుయ్యి తీశాడు ఒక ఆయన బిల్డింగ్ కట్టి, అక్కడ కిరసనల వాసన వస్తుంది. కారణం ఏంటంటే నీళ్ళు కిరసనలు అయిపోయింది, కిరసనాయిలు నీళ్ళు అయిపోతున్నాయి. కిరసన బంకులోన ఒక దగ్గర చూస్తే కిరసనాయిల్లోన నీళ్ళు ఉన్నాయి, అంటే దగ్గర దగ్గర ఉండడం వల్ల ఇందులో దగ్గర అందులోకి వెళ్ళి కలుషితం అయిపోతున్నాయి. అంతేగాని కిరసన నుంచి ఎదిరాలి, దాని నుంచి ఎదిరాలి, దేని దానికి వచ్చిన. అలాగే కుక్క నుంచి నక్క, నక్క నుంచి కోతి నుంచి మనిషి వచ్చాడు, ఎవడు చూశాడు? బైబిల్ చెప్తుంది. బైబిల్ అంటే ఏంటి? ప్రపంచం నమ్మిందే బైబిల్, ఒకరి నమ్మింది కాదు. కాబట్టి ఖురాన్లో ఉన్నది సేమ్ బైబిల్ ఉంటుంది. ఆదామావారి ఖురాన్లో ఉంటుంది, బైబిల్లో ఉంటుంది, ఋగ్వేదాల్లో కూడా ఉంటుంది. ఆదామావారి అంటే అసలు తల్లిదండ్రులు, వాళ్ళకి పిల్లలను ఆ పిల్లల పిల్లలు కాపాడేది ఎంతమంది జనాలు అయ్యాము. అందుకే అందమైన ఇంకో విషయం చూస్తాం, కల్తీ లేని మనుషులు ఎక్కడైనా ఉన్నారా మీరు అనొచ్చు. కల్తీ లేని కొన్ని దేశాలు, అది ఇస్రాయేల్ దేశం, యూదులు. ఆ దేవుడు అక్కడే ఆదామావ పుట్టారు, అసలు తల్లిదండ్రులు మనకు మొదట ఆదామ వాళ్ళ పిల్లల పిల్లలు జనాలు విస్తరించారు. అయితే ఆ దేశంలో కల్తీ కానీ ఏది లేకున్నా దేవుడు కూడా ఏది తినాలి ఏది తినకూడదు బైబిల్లో ముందే చెప్పాడు. పంది తినకూడదు, ఒంటి కాలు కాదు డెక్క ఏది తినకూడదు. పంది మాంసం ఇప్పుడు డెక్క ఉండక కాలు పంది తినకూడదు యాక్చువల్లీ. అలాగే తర్వాత బాత్ తినకూడదు బైబిల్ ప్రకారంగా, రెండు కలిపి ఉంటుంది డెక్క అనమాట. అలాగే గాడిద తినకూడదు, డెక్క కలిసి ఉంటుంది, ఒంటి కాలు డెక్క ఉంటుంది, ఒంటి డెక్క అనమాట, గుర్రం దగ్గర ఒంటి డెక్కే కదా. ఇలాంటివన్నీ బాత్ కొన్ని కొన్ని ఉన్నాయి, ఇవి తినకూడదు. ఎందుకంటే ఇవి తింటే రోగాలు వస్తుంది దేవుడు చెప్పాడు. మరి మనిషి వేరు తింటే, అందుకే ముస్లింస్ కానీ క్రైస్తవులు కానీ పందెని తొక్కుకోరు, ఎందుకంటే సాతానికి సంబంధించింది అది. అవి ఎన్ని దేశాలు, దేశాలు ప్రపంచంలో ఎక్కువ లాలే, ఒక 10% 20% ఈ శిల్రమాలలో ఉంటారు. అంత దేవుడు అంత పాపులర్ అయిన దేశాలు ఉన్నోళ్ళే ఆలే ఈ పందిని గట్టి తినకూడదని ఉంటుంది రూల్ ప్యాక్ అని. కానీ కొంతమంది ఆలు వీళ్ళు అందరూ తినేస్తారు, అందువల్ల మనిషికి పంది బుద్ధులు, పంది బుద్ధులు మనిషికి నెలకొచ్చేసాయి. తినకూడదు బాతు కొన్ని కొన్ని ఒంటుకాలు దెబ్బకి, తర్వాత ఏది తినకూడదు ఏది తినకూడదు బైబిల్లో పెట్టాడు. అలాగే మ్యాగ్ కానీ ఏదైనా చంపేటప్పుడు దేవుడికి అర్పించి దాని రక్తాన్ని పూర్తిగా విడిచేయాలి, రక్తంతో వండకూడదు అంటాడు బైబిల్లో. ఈవేళ ఈవేళ తినాలని దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పినవే. మనిషి ఏం చేస్తాడు, దాన్ని దాచేసుకుని దాన్ని ఎండబెట్టుకొని దేవుడు చెప్పిన తోటి వీడి చేసిన తోటి ఓర్లు కింద పశువులు ఉంటాయి కదా మనుషులు తింటారు వాళ్ళు. హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఉంటారు, 150 షాపులు ఉంటాయి వరసాగాను, వాడు అన్న సాంబార్లోనే మాంసం వేస్తారు. ఉదయం వెళ్ళి ఒక కేజీ మాంసం తెచ్చుకుంటారు, మరలా కూరగాయలు తెచ్చుకున్నట్టు తెచ్చుకుని ప్రతి కూరలోనే మొక్క 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 పడేస్తారు. అది తినకూడదు అనలేదు, అది బాగా కాల్చాలి, బాగా ఉడకబెట్టాలి. రక్తం అనేది అస్సలు ఉండకూడదు. వీళ్ళు ఏం చేస్తారు, సాంబార్లో పడితే ఉడుకుతుంది, కొద్ది మరగబెట్టేస్తారు, పచ్చిమంది తినేస్తాను. ప్రతి ఇది పులుసు కంపు, వాళ్ళతో మేము భోజనం చేసాము వర్క్లు గుండెలు పులుసు కంపు పులుసు కొంపు, ఎందుకంటే కలిపేస్తే ఉడకనే రక్తంతో తినేస్తారు. బైబిల్లో ఏం చెప్పాడు ఖురాన్ లేకుంటే, అలా చెప్పింది పాఠం చెప్పేది బాగా కాల్చి. అందుకే కదా పురాణ రోజుల్లోన అడవుల్లో వేటాడి మాంసం తినాడు, అప్పుడు ఆహారం లేదు కాబట్టి. అది ఏదైనా మాంసం అగ్నిలో బాగా కాల్చి శుద్ధీకరణ చేస్తుంది, అగ్ని కాల్చి ఆ మొక్క తినేవాళ్ళు. అందుకు రక్తం అంత క్లియర్ అయిపోయి బాగా ఉడకాలి. డాక్టర్లు కూడా గ్యాస్ట్రిక్ వచ్చిందని ఒక వదరికి నేను వెళ్తే హాస్టల్లో ఉండేవాళ్ళు, అయ్యా నువ్వు ఎక్కడ తింటారు, హాస్టల్లో ఉన్నాను నువ్వు హోటల్లో భోజనం చేస్తాను రెస్టారెంట్ అంటే, ఓహో బాగా ఉడక్కొని పెడతారు బావాలి వేరే గారు, అందుకే నీకు గ్యాస్ట్రిక్ వచ్చింది కాబట్టి నువ్వు వండుకొని తిను వెళ్ళిపో అని సరే అంతే. ఆయన ఇదేంటి ఇలాగ అన్నాడంటే, వారం రోజులు పోయి వండుకొని సొంతంగా నేను తిన్నాను హైదరాబాద్ ఉన్నాను సువార్త కోసం తింటే అది నాకు ఆరోగ్యంగా అనిపించింది. వారం రోజులు గ్యాస్ట్రిక్ రాలేదు, మెత్త ఉడక పెట్టుకుని అంతగా ఉన్నట్టు తినండి, వాటిలో తింటే మెత్త ఉడకబెట్టరండి, అది గ్యా తినే పౌడర్ సోడా తర్వాత బీసింగ్ పొను పౌడర్లు వేస్తారు జల్దీ ఉడికిపోలేని, నానబెడతారు కూడా బియ్యం, ఎందుకంటే రెండు నిమిషాలు ఉడికిపోయి ఆ గ్యాస్ కలిసి వస్తాయని. ఇవి అందువల్ల కడుపు కరెక్ట్గా గ్యాస్ట్రిక్లు వచ్చేస్తే నువ్వు జాగ్రత్త అని చెప్పాడు డాక్టర్. తర్వాత నా వారం రెండు వారాలు బాగా ఉడకబెట్టుకుని మంచి ఆహారం తీసుకుంటే తగ్గిపోయింది, ఏం రాలే హోటల్లో బయటకు తినడం మానేశాడు హోటల్స్లో. అలాగే కల్తీ లేకుండా అన్ని దేవుడు చెప్పినట్టు వింటే, అందుకే రక్తం కలిపి రక్తం లేకుండా విడిచిపెట్టి మేగ్గని ఏదైనా జపం చేస్తారు ముస్లింస్. అసలు మా మటన్ కొట్టేవాడు ఎవరండి, ముస్లింసే కదా ఎక్కడికెక్కడ. వాళ్ళు జపం చేస్తే వాళ్ళు దేవు వాళ్ళు బైబుల్ ఖురాన్ ఒకలాగే ఉంటుంది, ఒకటే ఉంటుంది. రక్తం అంతా విడిచిపెట్టి దేవునికి అర్పించి ఆ విడిచిపెట్టిన తర్వాత రక్తమే ప్రాణం. కొంతమంది ప్రాణం గిరగలాడుతుంది రక్తం తీసుకుని ఉండేస్తుంటారు, రక్తం తినకూడదు, అది తినకూడదు అని చెప్పాడు. రక్తంలోనే ఈ క్రిములు గిరిములు జబ్బులు రాడేకుంటుంది. అది పూర్తి విడిచిపెట్టి ఆరిపోయిన తర్వాత అప్పుడు దాన్ని బాగా వండుతారు, అది ఒక రోజులే తినాలి, రేపటి కొంచుకోవాలి. ఆ రోజుల్లో ఇస్రాయేల్ జనాల్ని ఐగుప్తుని తెచ్చేటప్పుడు మన్నాను కురిపించాడు దేవుడు, కురిపిస్తే అది జున్ను కన్నా బాగుంటుంది.
అయితే దేవుడు ఆ మాట చెప్పాడు, బాగుందని మీరు దాచుకొని రేపు తినద్దు, ఈరోజు తినియండి అని చెప్పాడు. కొంతమంది దాచుకొని రేపు తినేవాళ్ళు, అందుకే అవి పురుగులు పెట్టి చచ్చారు చాలామంది. అలా దాచుకోకూడదు, ఎప్పుడెప్పుడు ప్రస్తుతగా తినాలి. అందుకే పులియని రొట్టెలు పండగ అంటారు. రొట్టెలు కూడా పులిసి పులిసి ఉండకూడదు, ఎక్కువ రోజులు ఉండకపోతుంది, పొలవకుండా తినాలంటాడు. ఇవన్నీ నువ్వు ఏంటంటే ప్రభు పులియని రొట్టెలు పండగ కూడా పండగ రొట్టెలు పండగలు ఉన్నాయి, అయితే ఇవన్నీ వద్దన్నాడు. కలుషితం చేయకూడదు, దీని దానిలాగా దాని దీనిలాగా. అలాగే మనుషుల గురించి చెప్తాం, అన్ని దేశాల కన్నా ఇస్రాయేల్ దేశాల్లో ఇక అదే ఇస్రాయేల్ దేశంలో యేసుప్రభు పుట్టింది అక్కడే, అదే ఆదామవ్వ ఏదోన వరం ఇజ్రాయేల్ దేశం జెరూసలేం అంటారు కదా, యూట్యూబ్లో గుర్తుపట్ట అదే అక్కడ దేవుడు మొదలైంది. అక్కడ యూదులు ఉన్నారు, యేసుప్రభుని అదే దేవుడు అంటారు, యెహోవా నమ్మిన వాళ్ళు యేసుప్రభు యెహోవా వాటి యెహోవే కృపా సంపూర్ణ శరీరధారిగా వచ్చిన యేసుప్రభు ఒకటే వాళ్ళు నమ్మరు. అలాగే ముస్లిమ్స్ కూడా యేసుప్రభు నమ్మరు, ప్రవక్త వచ్చారు అని అది ఇస్మాయిల్ వచ్చారు అంటారనమాట. ఇది ఖురాన్లో 43:61 ఉంటుంది, యేసుప్రభు వచ్చాడు మేఘారడే వస్తాడు అని మేము అంటాం, వాళ్ళు కూడా ప్రవక్త మేఘారడే వస్తాడు అంటారు. కాబట్టి ఆయన ప్రవక్త దేవుడు కాదన్నట్టు అంటారు, అంతే ఇస్లాం అంటారనమాట. ఇస్లాం ఇస్లాం ఐక్యం అని అంటారు, ఇస్లాం ఐక్యం. అయితే ఆల దీంట్లో అది ఖురాన్లో 43:61 ఇది ప్రపంచం ఎక్కువ నమ్మేవాళ్ళు అంతరం. సరే ఇక్కడ ఇది పులిస్టే పెడతాం, వెనక్కి వెళ్ళాం. అయితే అక్కడ ఏ దేశంలోనే అందమైన వాళ్ళు ఉన్నా, ఏ దేశంలోనా కల్తీ లేకుండా తినేవాళ్ళంటే యూదులు, వాళ్ళు సపరేట్గా ఉన్నారు. యెహోవా నుంచి ఫస్ట్ నుంచి దేవుడు వాళ్ళు సృష్టించి నుంచి ఆలే ఉన్నారు, వాళ్ళు రెండో మతం వాళ్ళలో ఉండదు. వాళ్ళు 150 సంవత్సరాలు మనిషి బతుకుతారు. యూదులు ఇస్రాయేల్ 8 సంవత్సరాలు బతుకుతారు, మీరు యూట్యూబ్లో చూడండి, 150 సంవత్సరాలు బతికేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ కల్తీ ఉండదు, వాళ్ళు ఏమంటే మాంసంగా ఏదైనా దేవుడు ఏం చెప్పాడు అవే తింటారు, పాత నిబంధనంతా బాగా పాటిస్తారు, ఏ కల్తీ తినరు వాళ్ళు. సైనాలాగా అక్కడక్కడ అన్ని తినరు. అందుకే ఆ దేశంలో అమ్మాయిలు కూడా అందమైన ఉంటాయి ఇస్రాయేల్ దేశంలోనే. అలాగే అమ్మాయిలు కూడా ఆర్మీ వాళ్ళు ఉంటారు, అసలు జనాలు ఎక్కువేం కాదు. ఎందుకంటే వాళ్ళున్న పరిస్థితి వాళ్ళున్న దీనికి ఎవరు ఉండలేరు. అసలు బైబిల్ కిందనే పెట్టాలి, ధర్మశాస్త్రం మీద ఉంటుంది, అయినే ఉంటుంది, చాలా నిష్టగా ఉంటారు వాళ్ళు. అది యేసు దేవుడు అని వాళ్ళు అర్థం చేసుకోలేక ఆయన చంపడం జరిగింది. ఆయన సరే చంపిన పర్వాలేదు, నా పిల్లలే కదా, నా కుటుంబం కదా అనుకున్నాడు ప్రభు. సమాధానం లేచి చూపించాడు, అప్పుడు నమ్మిరారు కొంతమంది చాలామంది. ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ అబ్రహం సమాధులు అన్ని చూడడం కలిసి వెళ్తారు. అయితే యూదుల్లో రూట్ పక్క పెట్టారు, అలాగే ఇస్రాయేల్ యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు కూడా వెళ్ళచ్చు చూడొచ్చు. ఎవరి దారికి ఆర్మీ ఉంటుంది అంట అబ్రహం, అంటే అబ్రహం అంటే ఎవరే కాదు, అక్కడ ముస్లిమ్స్కి విశ్వాసులకు తండ్రిలు అబ్రహం పిల్లలే ముస్లిమ్స్ క్రైస్తవులు ఇద్దరు భార్యలు అన్నట్టు లెక్క. వాళ్ళు ఇస్మాయిల్ గోత్రులు ఇసాక్ సంతానం డిఫరెంట్, ఆగరు పలుక పిల్లల వాళ్ళు సారా పిల్లలు ఇద్దరు భార్యలు ఒకే తండ్రి ఏదే కాదు. అయితే ఇక్కడ చెప్తూ మెయిన్ ఏంటంటే యూదులు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, 150 సంవత్సరాలు బతికేస్తారు. తర్వాత అన్ని దేశాలకు చిన్న దేశమే, 90 అసలు హైదరాబాద్ అంత ఉంటుంది అంత చిన్నదే. ఎందుకు ఉంటుందంటే అది 90 అది కోటి జనాలు కూడా ఉంటారు, 90 లక్షలు ఉంటారంట. కానీ ఆ దేశాన్ని యూదుల దేశాన్ని వాళ్ళకి ఆర్మీ ఉన్న తర్వాత టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా బాంబులు తయారు చేయడం మంచిది పవర్ఫుల్ అనమాట. ఆ దేశాన్ని 50 సార్లు పాడు చేశారు ఆ బ్లాక్ అండ్ టెర్రరిజం అని తరిబిద్దామని పాలిస్తాను అయితే ముస్లిమ్స్ అందరూ నాకు లేపిద్దామని ఎంత గింజుకుని వాళ్ళు ఏం చేయలేదు, 50 సార్లు అది నాశనం చేసిన అక్కడే ఉన్నారు వాళ్ళు. తర్వాత ఎన్ని దేశాలు వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళు ఏం చేయలేరు, అది ఇలాగైనా బట్టలు నొక్కేస్తారట. ఈ వీళ్ళు ఎలకొనే యంత్రాలే పనిచేస్తాయి, ఫైట్ చేస్తాయి. వాళ్ళ దేశం కింద నెంబర్ కొట్టి కొట్టి అక్కడ బాంబులు పేలేస్తారు, అంత పవర్ఫుల్. వాళ్ళ దగ్గర భయపడతారు, వాళ్ళు ఎవరు సహాయం తీసుకోరు, అంత తెలివైనారు. 90 లక్షల మంది అంతే వాళ్ళు. వాళ్ళ అమ్మాయిలు కూడా ఇస్రాయేల్ అమ్మాయిలు అంత అందమైన ప్రపంచానికి. ఆ మనుషులు కూడా ఎక్కువ రోజులు బతుకుతారు హార్ట్ అటాక్లు విన్నాను, ఎందుకంటే దేవుని పూర్తి నమ్ముతారు. సాతానికి అక్కడ చోటు లేదు, ఈజిప్ట్ కొంత సాతానికి. అందుకే ఈజిప్ట్ అంతా శవాల బొమ్మలు తవ్వుతుంటూ వస్తుంటాయి, ఆ దేవుడిని నమ్మరు, సగం సగం నమ్ముతారు, సరిగ్గా ఉండరు, వాళ్ళందరూ విగ్రహాలను కొంటారు కొంతమంది. అయితే యూదులు మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ, తెలివితేటల్లోనే ఎక్కువ రోజులు బతకడంలోనే వాళ్ళ పంటలు వాళ్ళ తిండ్లు ఏ మాంసం ఉన్నా ఏం తినకుండా పాటించిన వాళ్ళే. కాబట్టి కల్తీ వల్ల ఇది వచ్చి చైనా ఇప్పుడు అవి తినబెట్టే కరోనా వచ్చి వచ్చినారు. అవి ఆల్రెడీ చావడమే కాదు, అటు పక్క ఉద్దేశాలు కనిపించాయి, ప్రపంచానికి వెళ్ళిపోయింది, మొత్తం వరల్డ్ వెళ్ళిపోయింది. కాబట్టి ఏది పడితే తినడం కాదు, బైబిల్లో ఏం తినకూడదు ఏది తినకూడదు అని మొట్టమొదటి వచ్చింది బైబిల్లో ఉంది, అలాగే ఖురాన్లో ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళు అంటే తెలుసు వాళ్ళు సరిగ్గా పాటించారు, అంటే అందులో ఉంది బైబిల్ రెండింటిలో ఒకటే ఉంటుంది, పెద్దగా తేడా ఉండదు. వాళ్ళు అల్లా అంటారు యెహోవా అంటారు, వీళ్ళు యేసుప్రభు అంటారు యెహోవా అలాగే అంటారు వాళ్ళు. అది 43 వాళ్ళ దీంట్లో ఉంది యేసుప్రభుది, అడగండి సరైన పోవది ఒకటి ముస్లింస్ని. 43 అధ్యాయం 61వ వచనంలో
యేసు ప్రభు వాళ్ళు ప్రవక్త వస్తాడు, మేఘరడే వస్తాడు, రానున్న రెండో రాత్రులు వస్తాడు అని వాళ్ళు నమ్ముతారు, క్రైస్తులు నమ్ముతారు, మళ్ళీ వస్తారు, ప్రపంచం అంతా నమ్ముతుంది. కాబట్టి ఈ కల్తీ జీవితాన్ని ఆపాలంటే బైబిల్లో ఏం తినాలి ఏం తినకూడదు అని తినేటప్పుడే ఎన్ని తగ్గుతాయి. అలాగనే కాదు, భూమంతాను కిరసన వచ్చిన దగ్గర నీరు వస్తుంది, నీరు వచ్చిన దగ్గర కిరసన వస్తుంది, నదుల్లో అన్ని కలిసిపోతున్నాయి, మేక కుక్కలాగా ఉంటే కుక్క మేకలాగా వస్తుంది, అలాగే రకరకాలుగా అయిపోయాయి. ఏం లేదు, ఎలాగే దీన్ని మారిపోతుంది అంటే ఒక ఆయన నువ్వు నేను ఒక గిదిరిగా డ్రాయింగ్ చేస్తాను అన్నాడంట. ఒక ఆయన ఎవడో లేని అంత బాగా చేస్తాను అన్నాడు ఆయన. సరే అయ్యని లెక్చర్లో చూపి ఆయన రాశాడు, డ్రాయింగ్ రాశాడు, కోతినేశాడు, బ్రహ్మాండం చేశాడు. అదే డ్రాయింగ్ చేసిన ఫోటో ఇంకోటికి ఇచ్చాడు, నువ్వు కోతి నీరు పోవను. ఆడు బాగా వేసరి చేసేసరికి అది కోతి సింపంజీ అయిపోయింది ఆడేసరికి. ఎందుకంటే ఒక ఫోటోని బట్టి ఒక ఫోటో చేసి మార్పు వస్తుంది. ఆడు ఇంకోటికి ఇచ్చాడు, నువ్వు ఈరు అంటాడు దాన్ని కుక్క అది రాయిస్తాడు. అంటే అది చూసి జెరక్స్ని కూడా జెరక్స్ లాగా వచ్చింది కదా, దాన్ని నాకు చూశాడు ఇంకా డూప్లికేట్. అది చూసేసరికి అది కుక్క అయింది. అలా లాస్ట్కి ఇంకో నాలుగో ఉడికిచ్చాడు, ఆ డ్రాసాడు సేమ్ డ్రాయింగ్ ఇరు బావాలి. ఆడేసరికి ఇదేమైంది, నక్క అయింది. లాస్ట్కి ఇదేంటని ఆ పట్టుకెళ్ళి ఇంకా ఫోటో పెట్టుకెళ్తే నక్క బలేగేసి నక్క అని అన్నాడు. ఓ రోజు మొదట ఇలా చెప్పింది కోతి, కోతి నుంచి అలా కలగ నక్క అయ్యింది బాబు. ఇది అంటే ఒక జెరాక్స్, ఒక జెరాక్స్ మనం పెట్టండి, ఫస్ట్ జెరాక్స్ నీట్ పోతుంది, నాలుగోది ఐదోది చూసేసరికి అలాగలాగా నువ్వు 100 రూపాయలు జెరాక్స్ తీస్తే లాస్ట్ 10 రూపాయలు లాగా అయిపోయి ఏవేవి కనపడవు అక్కడ. అలాగే సృష్టి దేవుడు బాగానే సృష్టించాడు. ఇది ఏసి డూప్లికేట్ అలాగల మనుషులు కలుస్తూ వాళ్ళు లాస్ట్కి ఈ నక్క జీవితం అయిపోయింది, నక్క అయిపోయింది. అది చేయమరి. అందువల్ల మనం మొదటికి వెళ్ళాలి. ఫస్ట్ ఏదేమండు, కోతిని, ఆ కోతిని ఇవ్వాలి. ఒక్క చేతిని నడవాలి, 10 చేతులు మారితే ఇలా మారిపోతుంది. ఒకే ఒరిజినల్ జెరాక్స్ రేట్ పోతుంది. ఆ జెరాక్స్ని బట్టి జెరాక్స్ని తీసి తెల్ల మసిరాసిడ్ అయిపోతుంది, క్లారిటీ ఉండదు. అలాగే భూమి అంతా నిండి క్లారిటీ లేదు. అది ఇది తినేసి కలిసి అయిపోయింది. భోజనం గెలి ఫస్ట్ నెల అండి, దేనికి సపరేట్ దొరుకుతుంది, లేకపోతే లాస్ట్ నెలమనుకోండి, అవి ఇవి కలిపేస్తుంటారు. కలిపి మొత్తం ఏదేస్తుందో తెలియదు మొత్తం పైన. అలాగే అందుకోసమని ఇదేంటి కల్తీ అనేది ఈ విధంగా జరిగింది. థ్యాంక్ యూ, మీకు సపరేట్ చేయండి, చాలామందికి జ్ఞానాన్ని తెలియపరచండి, తప్పనిసరిగా నాకు ఫిరేట్ చేయండి. థ్యాంక్ యూ.